హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రెండు కూడా రద్దు చేయాలంటూ ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు అయితే రమేష్ పోఖ్రియాల్ గారైతే ఇక్కడ రాష్ట్రానికి అయితే అల్టిమేట్ అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కోవిడ్ సెకండ్ వేవ్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ తరగతులు పన్నెండో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహణపై కూడా కేంద్ర విద్యా ఇక్కడ విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్ అయితే సోమవారం వివిధ రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్తో కూడా విద్యాశాఖ మంత్రి గారు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది కరోనా కాలంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి రాష్ట్రాల సలహాలు కోరారు సిబిఎస్ఈ ఇక్కడ సిఐఎస్ఈ పన్నెండో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ కూడా ఈ సమావేశంలో చర్చకైతే వచ్చింది ఈ విషయంలో రమేష్ పోఖ్రియాల్ రాష్ట్రాలు యూటీల అభిప్రాయాలను కోరారు పదో తరగతి పరీక్షలను ఇప్పటికే రద్దు చేశారు పన్నెండో తరగతి పరీక్షలు కూడా రద్దు చేసి ఆబ్జెక్టివ్ మెథడాలజీ ప్రకారం ఇక్కడ ఫలితాలు ప్రకటించాల్సిందిగా ఇక్కడ కొంతమంది అయితే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా కోరుతున్నారని మరోవైపు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా ఇక్కడ దాఖలైందని తెలియజేయడం అయితే జరిగింది ఇక ఏ అయితే రాష్ట్రాలు టెన్త్ క్లాస్ అయితే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేసి అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇక్కడ రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ ఈయన తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ ఏదైతే కేంద్ర మంత్రి గారి సూచనలు సలహాలు కానీ అదేవిధంగా కొన్ని రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చినా కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను